ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కన్నడ మూవీ కాంటారా ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ కి అంతా షాక్ అవుతున్నారు. సినిమా ఇమేజ్ ని పెంచిన సాంగ్ ని ఓటీటీ వర్షన్ లో తీసేయడంతో వ్యూవర్స్ షాక్ అవుతున్నారట. సమంత హెల్త్ మీద ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా వచ్చే పుకార్లు రాకుండా ఉండట్లేదు. తను హాస్పిటలైజ్ అయిందన్న పుకారుని తన టీం ఖండించినా గుసగుసల్లో మార్పు లేదు. దీంతో సమంత టీం మెంబర్స్ మళ్లీ మళ్లీ రూమర్స్ కి బ్రేక్ వేయాల్సి వస్తోంది. ట్రిప్లార్ మూవీ మానియా ఇంకా జపాన్ లో తగ్గట్లేదు. అక్కడ 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ ట్రిప్లార్ ఆడే థియేటర్స్ కి క్యూ కడుతున్నారు జపనీస్. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దృశ్యం 2 హిందీ రీమేక్ హిట్ అవడంతో పండుగ చేసుకుంటున్న అజయ్ దేవ్గన్ మరో రీమేక్ తో బిజీ అయ్యాడు. తమిళ హిట్ మూవీ ఖైదీ హిందీ రీమేక్ తో దండెత్తుతానంటున్నాడు. ఇక తమిళ వర్షన్ లోని 12 సీన్లు అంటే 30 నిమిషాల నడివి ఉన్న సీన్లను మార్చేసిందట అజయ్ దేవ్గన్ టీం. రామ్ చరణ్ ఖైరా అద్వానీతో సాంగ్ షూట్ చేస్తున్న శంకర్ వచ్చే నెల మొదటి వారంలోగా ఆ స్కెడ్యూల్ ని పూర్తి చేయబోతున్నాడు. ఇక డిసెంబర్ లాస్ట్ వీక్ కొత్త స్కెడ్యూల్ ని ప్లాన్ చేశాడట శంకర్. సంక్రాంతి తర్వాత మరో స్కెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. విశ్వక్ సేన్ మూవీ ధమ్కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న ఈ సినిమా రాబోతోంది. విజయ్ దేవరకొండ మూవీ ఖుషితో ఈ సినిమాకు బిగ్ ఫైట్ జరగనుందని తెలుస్తోంది. తమిళ స్టార్ ధనుష్ తో విరాట పర్వం డైరెక్టర్ ఓ మూవీ ప్లాన్ చేశాడు. ఇది స్ట్రైట్ తెలుగు సినిమా అని తెలుస్తోంది. బైలింగ్వల్ కాకుండా తెలుగులో తీసి తమిళ్లో డబ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కేవలం 4 నెలల్లో షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.